Hi friends, this is Sindhu. Welcome to our channel, Sindhu Designer Studio. Previous class lo జిప్ ని ఇన్విజిబుల్ స్టైల్లో ఒక మోడల్లో ఎలా స్టిచ్ చేయాలని చూపించాను కదా. అయితే ఈరోజు క్లాస్ 34. క్లాస్ 34 లో ఇన్విజిబుల్ స్టైల్లో ఇంకొక మోడల్ ని చూపించబోతున్నాను. అదేంటి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ జిప్ ని స్టిచ్ చేయడం కోసం సింగిల్ పాదాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇదైతే నార్మల్ పాదం అండి. ఇప్పుడు మనము సింగిల్ పాదాన్ని ఫిక్స్ చేసుకుందాం. సింగిల్ పాదానికి ఇలా రెండు వైపులా ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవాలి, రైట్ సైడ్లో స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని ఫిక్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. జిప్ స్టిచ్ చేసే క్లాత్స్కి ఎడ్జెస్లో ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్లాత్ రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్లోకి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని రైట్ సైడ్లోకి పెట్టుకొని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో రెండు అటాచ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత క్లాత్ రాంగ్ సైడ్లోకి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, జిప్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ స్టైల్లో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి దానికి ఇలాంటి జిప్నే యూజ్ చేయాలి. జిప్ రాంగ్ సైడ్ని క్లాత్ రాంగ్ సైడ్లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది జిప్ మీద పడకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ని క్లోజ్ చేసుకొని ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, ఓన్లీ నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి ఈ జిప్ని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను లెఫ్ట్ సైడ్లో స్టిచ్ చేయాలి కాబట్టి పాదాన్ని కూడా లెఫ్ట్ సైడ్లోకి పెట్టుకున్నాను. ఇలా బబుల్స్ లేకుండా జిప్ మీద స్టిచ్ పడకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది క్లాత్ రైట్ సైడ్. చూడండి, ఇది వచ్చేసి స్టిచ్ రిప్పర్ అండి. అంటే మనం స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు అది విప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు క్లాత్ రైట్ సైడ్లో మధ్యలో ఉన్న స్టిచ్చెస్ని సీమ్ రిప్పర్తో ఇలా స్టిచ్చెస్ విప్పుకోవాలి. ఇక్కడ క్లాత్ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్చెస్ని విప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టిచ్చెస్ విప్పిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ జిప్ ఎక్కడ స్టిచ్ చేసినట్టు కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలాంటి జిప్పర్ మనం స్టిచ్ చేసినప్పుడు ఓన్లీ జిప్పర్ పుల్లర్ తప్ప ఏం కనిపించకుండా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. బ్యాక్ సైడ్లో ఇలా జిప్ ఉంటుంది. చూడండి, ఇన్విజిబుల్ స్టైల్లో ఇంకొక మోడల్లో జిప్ని ఎలా స్టిచ్ చేయాలో చూపించాను కదా. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మాత్రం మనకి ఓన్లీ జిప్ది ఇలా ఉంటుంది కదా, ఇది ఒకటే మనకి బయటికి కనిపిస్తుందండి. మనం జిప్ ఓపెన్ చేసే వరకు ఇక్కడ జిప్ ఉన్న విషయమే తెలీదు. ఇలా ఇన్విజిబుల్ స్టైల్లో టూ టైప్స్ ఉంటాయి. ఈ రెండు మీకు చూపించాను. ఇక్కడతో ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. బెల్లైకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.